బ్యాక్ టు న్యూస్. ఓలా క్యాబ్ డ్రైవర్ నాగమధు కిరణ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత 10 సంవత్సరాలుగా టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా అమ్మాయిలను ట్రాప్ చేసి అత్యాచారం చేస్తున్నాడని తేలింది. ఇప్పటి వరకు 8 మంది అమ్మాయిలపైన అత్యాచారం చేసినట్లుగా క్యాబ్ డ్రైవరే పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇప్పటికీ 3 కేసుల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఓలా క్యాబ్ డ్రైవర్ అరాచకాలపై విచారణ చేస్తున్నామని అంటున్న కుషాయి గూడ ఏసీపీతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. రాత్రి సమయంలో పికప్స్ పేరుతోటి ఓలా డ్రైవర్ చేసిన అరాచకం పైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే కుషాయిగూడ పోలీసులు ఓలా డ్రైవర్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే అతనికి సంబంధించిన అక్రమాలు పూర్తిగా ఒక్కొక్కటికి రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసు అధికారులు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఈ ఓలా డ్రైవర్ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు? పనిచేసిన టైంలో అసలు ఏం చేసేవాడు? ఇతను అంటే పర్మనెంట్ టాక్సీ డ్రైవర్. ఇతను మ్యాక్సిమము ట్యాక్సీలలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈ ఓలాలో కూడా ఇప్పుడు ఇతను యాక్చువల్గా ఓలా ఓనర్స్ వేరే ఉన్నారు. బట్ హీఈస్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ 2 మంత్స్. బట్ హీఈస్ యాక్చువల్లీ వర్కింగ్ యాజ్ ఎ డ్రైవర్ సిన్స్ లాస్ట్ 10 ఇయర్స్. 10 సంవత్సరాల నుంచి కూడా ఇతను ట్యాక్సీ వెహికల్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎవరికైతే డ్రైవర్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ పోవడం, పనిచేయడం ఇతని వృత్తి. ఇతను 5th రోజు నైటు రాధికా టాకీస్ దగ్గర ఒక అమ్మాయి తను సనీపూరి వెళ్ళడానికి అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నది. ఇతను దాన్ని గమనించేసి అతను యాక్చువల్గా ఓలా స్విచ్ ఆఫ్ అవన్నీ చేసేసుకొని మెల్లగా జనరల్ టాక్సీ డ్రైవర్ లెక్క వచ్చాడు. ఓలా వెహికల్ తీసుకొని వచ్చాడు. జనరల్ టాక్సీ డ్రైవర్గా వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలండి మీరు అని అడిగితే నేను ఇలా సనీపూరి వెళ్ళాలని చెప్పింది ఆమె. ఇమీడియట్లీ ఆమెను సనీపూరి అని చెప్పేసి తీసుకొని వెళ్తూ కొంచెం ముందుకు వెళ్ళగానే ఆమెను అక్కడనే పక్కకున్న హుడా పార్క్లోకి తీసుకెళ్ళాడు. ఏమి ఇక్కడికి తీసుకెళ్తున్నావు అని ఆమె అడిగితే, లేదు మేడం ఇక్కడ పికప్ ఉన్నది అందుకోసం వెళ్తున్నాను అని అన్నాడు. ఆ పార్క్ దగ్గర తీసుకుపోయి ఆమెను మిస్బిహేవ్ చేయడం చేసిండు. చేస్తే ఇమీడియట్లీగా ఆమె వార్న్ చేసింది, ఇమీడియట్లీగా నేను కంప్లైంట్ చేస్తానని వార్న్ చేసింది. అయితే వాడు ఆ టైంలో ఏం చేసిండంటే ఆ యొక్క వెహికల్ యొక్క డోర్స్ అన్ని లాక్ చేసేసి ఆమె మీద అఘాయిత్యానికి ప్రయత్నం చేసినాడు. ఇమీడియట్లీగా ఆమె రెసిస్ట్ చేసేసి వాడిని కొట్టడం, అరచడం ఇదంతా చేస్తే వాడు భయపడి ఆమెను అక్కడ వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. కారు లోపల కూడా అమ్మాయి పట్ల పూర్తిగా అసభ్యంగా ప్రవర్తించారని చెప్తున్నారు. అసలు కారు లోపల కూర్చున్నప్పటి నుంచి వెనుక సీట్లకు వచ్చేవరకు అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఈ అమ్మాయి ముందు కూర్చొని ఉన్నది కదా, ముందు కూర్చొని ఉంటే ఈ వీడి ప్రవర్తన బాగలేదని చెప్పేసి ఈమె కొంచెము సస్పీషియస్ రాగానే వాడు ఏం చేసిండు, మేడం మీరు భయపడుతున్నట్టుంది మీరు అవసరం ఉంటే వెనక కూర్చోండి అని చెప్పేసి బ్యాక్ సీట్లోకి పంపించాడు అమ్మాయిని. అట్లా బ్యాక్ రాగానే, అమ్మాయి బ్యాక్ రాగానే వీడు ఎంబటే డోర్స్ లాక్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే మెయిన్గా టాక్సీ డ్రైవర్ అంటూ టాక్సీగా పేరు చెప్పి అమ్మాయిలు కిడ్నాప్ చేసి ఇప్పటివరకు గతంలో కూడా ఇంకా 2-3 కేసులు ఉన్నాయని చెప్పి, ఇంతవరకు ఎన్ని కేసులు బయటికి వెళ్ళలోకి వచ్చారా జరిగింది, ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర మా జ్యూడిక్షన్లో అయితేంది, సైబరాబాద్లో అయితేంది, ఇట్లాంటి అఫెన్సెస్ మాకు లైవ్లో ఉన్నది ఇది ఒకటి. మేము లైవ్లోనే వాడిని పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఇంకా కొన్ని డేటా ఉంది ఇతంది, దాన్ని కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ఇంకా ఇట్లాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఖచ్చితంగా ఉంటే మాత్రం ఇమీడియట్లీగా వాడిని కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. మైనర్ అమ్మాయిని కూడా నవంబర్ మాసంలో చేశారని చెప్పారు. ఇది ట్యాక్సీ, ఇది మీరు చెప్పింది. బట్ ఇతను ట్యాక్ ఎప్పుడైతే వెహికల్ ట్యాక్సీ డ్యూటీకి వెళ్ళకంటే ముందు ఇతను గత 3 మంత్స్ బ్యాక్ ఇక్కడనే ఒక స్కూల్ దగ్గర ఒక అమ్మాయిని ఫ్రెండ్షిప్ అనే పేరుతోటి ఈ అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లేసి యాక్చువల్గా వాడి ఉద్దేశం ఏంటంటే అమ్మాయి మీద అఘాత్యం చేయాలనే ఉద్దేశమే. బట్ అక్కడికి కౌకూరు దర్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏడ్చి బాగా గొడవ చేసే వరకు ఆ చుట్టుపక్కల దర్గా దగ్గర ఉన్న వాళ్ళందరూ రావడంతో వీడు అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది అన్నట్టు. అట్లా అంటే అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళని ఈ విధంగా చేయడం అనే ఉద్దేశం అసలు ఏంటి? వాడు మెయిన్ అతని సైకాలజికల్గా అతన్ని మేము గమనించింది ఏంటంటే ఎట్లయినా సరే లేడీస్ను వశపరచుకోవాలనే ఒక మెంటాలిటీ కలిగిన వ్యక్తి లెక్క మేము అన్నీ. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటారా? దీనికి సంబంధించి కంపల్సరిగా వాళ్ళ కాల్ సెంటర్ ద్వారా బుకింగ్ చేసుకునే ట్యాక్సీలో వెళ్ళాలి? అలా చేయకుండా ఇప్పుడు వెళ్ళినట్లయితే ఇప్పుడు అమ్మాయికి ప్రాబ్లం అయింది. అయితే అది అలా కాకుండా మీరు ఖచ్చితంగా
ట్యాక్సీ బుక్ చేసుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడే ట్యాక్సీలో వెళ్ళండి, అలా కాకుండా రోడ్డు మీద నిలబడి తాము పికప్ చేస్తాం తాను డ్రాప్ చేస్తామని ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అలాంటి వెహికల్స్ మీరు ఎక్కవద్దని చెప్పడం పోలీసులు చెప్తున్నారు. అలా చేసిన పక్షంలో ఈ అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం ఎదురైంది, కాబట్టి మీరు అలా చేయవద్దని చెప్పడం పోలీసులు చెప్తున్నారు. కమల ప్రసన్న మనోహర్తో రమేష్ వేట్ల ఎన్టీవీ.